నమస్తే ఆదాబ్. నిన్నటి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వ్లాగ్ లో ఆర్కే బీచ్ అండ్ అలానే క్రాఫ్ట్ బజార్ ఎక్స్ప్లోరింగ్ చేశాను. అండ్ అలానే మీకోసం అండ్ ఎంతో యూస్ఫుల్ వీడియో అయిన ట్యాన్ రిమూవల్ రెమెడీని కూడా చెప్పాను. అండ్ మన ఈరోజు వ్లాగ్ లో వచ్చి మనం ఏం చూడబోతున్నాం, అలానే నేను ఏ హాలిడే స్పాట్ని మీకు చూపిస్తున్నాను, అండ్ అలానే నాకు ఒక కొరియర్ అయితే వచ్చింది, అది ఏంటి, నేను ఎలా అన్బాక్సింగ్ చేశాను, అండ్ అలానే మీకోసం ఇంకో కొత్త యూస్ఫుల్ వీడియో ఏంటంటే మనం కెమికల్స్తో ఎన్నో షాంపూస్, అలానే ఎన్నో ఫేస్ వాషెస్, అండ్ అలానే ఎన్నో మాయిశ్చరైజర్స్ అన్నీ కూడా వాడుతున్నాం. సో దానికి బదులుగా మనం ఎలాంటి కెమికల్స్ లేని ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడామంటే మనకి ఎంత మంచిగా ఉంటుందో అండ్ దాని రిజల్ట్ ఏంటో కూడా బాగా మనకు తెలుస్తుంది. సో ఈరోజు మనం కొన్ని ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఏవైతే నా దగ్గర ఉన్నాయో నేను మీకు అవి ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ దాని రివ్యూని కూడా చెప్పబోతున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీన్ని నేను ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ని ఎలా ఆర్డర్ చేశానో కూడా మీకు డెఫినెట్లీ చెప్తాను. అండ్ నేను దాన్ని ఎక్కడ పర్చేస్ చేశానో కూడా మీకు నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అలానే ఈ బ్లాగ్లో మనం ఒక కొత్త మంచి హాలిడే స్పాట్ని నేను మీకోసం ఫైండ్ చేశాను, అది మరి ఎక్కడో కాదు మన భీమిలీ బీచ్లోనే రిసార్ట్ అన్నది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అలానే ఆ రిసార్ట్ గురించి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నేను వెళ్ళి అక్కడ నా హాలిడేని బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ భీమిలీ విజిట్ చేయాల్సిందే. అండ్ అక్కడే మన హాలిడే స్పాట్ ఉన్నదన్నమాట. అండ్ హాలిడే స్పాట్లో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీసెస్ మనకున్నాయి కూడా మీకు ఈ వీడియోలో వస్తాయి. సో అవన్నీ చూసేయడానికి రెడీగా ఉన్నారా? సో గెట్ రెడీ. ఏంటంటే త్వరలోనే మనకి సమ్మర్ రాబోతుంది, అలానే మీకు ఎన్నెన్నో ప్లాన్స్ ఉంటాయి. అండ్ వైజాగ్ లో లేని వాళ్ళు కూడా కంపల్సరీగా ఒకవేళ ఏదైనా హాలిడే స్పాట్లో స్టే చేయాలి, ఒక రిసార్ట్లో స్టే చేయాలంటే డెఫినెట్లీ నేను చెప్పిన ఈ రిసార్ట్కి విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి అండ్ అలానే అందరికీ చిన్న పిల్లలు పెద్ద పెద్దవాళ్ళు అందరికీ కూడా బాగా నచ్చేది స్విమ్మింగ్ పూల్. అండ్ ఆ స్విమ్మింగ్ పూల్ అండ్ ఇంకా ఎన్నెన్నో సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ అండ్ ఎన్ని అవైలబిలిటీస్ అండ్ ఎన్ని సర్వీసెస్ అవైలబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ బ్లాగ్లో మీకు తెలుస్తుంది. అండ్ అలానే ఇది మరి ఎంతో దూరం కాదు, మన వైజాగ్లోనే భీమిలీ దగ్గర మంచి వైజాగ్ పామ్స్ అనే రిసార్ట్ ఉన్నదన్నమాట. అలానే మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసి వాటి గురించి మీరు ఇంకా బాగా తెలుసుకోవచ్చు. అండ్ ఎవరైనా సరే హాలిడేని ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ఆ రిసార్ట్ని కంపల్సరీగా విజిట్ చేయాలి అండ్ అలానే స్టే కూడా చేయొచ్చు. అండ్ ఎదురుగా మీకు మంచి వ్యూ కావాలి అనుకుంటే డెఫినెట్లీ అందులో స్టే చేయాలి. ఎందుకంటున్నానంటే అందరికీ బాగా బాగా నచ్చేది బీచ్, బీచ్ వ్యూ అన్నది చాలా మంది నచ్చుకుంటారు. సో ప్రతి రూమ్కి కూడా బీచ్ వ్యూ కంపల్సరీగా ఉంటుంది. అండ్ ద రీజనబుల్ రేట్స్ అండ్ వర్త్ఫుల్ రేట్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ అలానే మన ఈవెంట్స్ డెకోర్ మాన్యువల్ కూడా అందులో
క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేస్తుంది. అండ్ అలానే అక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ని అరేంజ్ చేస్తుంది మన ఈవెంట్స్ డెకోర్ మానియా. సో మీకు కూడా ఏదైనా అలా కావాలి, క్యాండిల్ లైట్ డిన్నర్ కావాలి, స్విమ్మింగ్ పూల్ కావాలి, అలానే రిసార్ట్లో మంచిగా స్టే చేయాలి అండ్ మంచిగా మంచి వ్యూ కావాలి అండ్ అలానే ఇంకా ఎన్నో సర్వీసెస్తో మేం మీ ముందుకు వచ్చేసాం. అది ఏంటో అంటే వైజాగ్ పామ్స్ రిసార్ట్ అండ్ అలానే ఈవెంట్స్ డిమాన్యా మీకు క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేస్తుంది. అండ్ మరి అది ఎక్కడో కాదు, మన సాగర్ నగర్ బీచ్ వేవ్స్ దగ్గర ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ ఈవెంట్స్ డెకర్ మానియా మీకోసం అరేంజ్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం, త్వరలోనే మనకి వాలంటైన్స్ డే వచ్చేస్తుంది. మీరు కూడా ఏదైనా రిసార్ట్లో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ విజిట్ టు వైజాగ్ పామ్స్. అండ్ అలానే మీకు వైజాగ్ పామ్స్లో స్టే చేయడమే కాకుండా క్యాండిల్ లైట్ డిన్నర్ ఎనీ రూమ్ డెకరేషన్స్ కావాలనుకుంటే డెఫినెట్లీ కాంటాక్ట్ టు ఈవెంట్స్ డెకర్ మానియా. థ్యాంక్ యూ. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And I... చెప్పాను కదా కొన్ని ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి, నేను అది యూజ్ చేస్తున్నానని. సో మరి అదేంటో కాదు, మామా ఎర్త్. మామా ఎర్త్ అనేది ఒక మంచి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ విచ్ డజంట్ కంటైన్ ఎనీ కెమికల్స్, ఎనీ సార్ట్ ఆఫ్ కెమికల్స్ ఇన్ దిస్. సో ఇది మీరు ఎవరైనా వాడచ్చు అన్నమాట. సీ దిస్ మామా ఎర్త్. సో ఇది హెయిర్ మాస్క్ అన్నమాట. నేను ఇది హెయిర్ మాస్క్ ఆర్డర్ చేసుకున్నాను. అలానే మామా ఎర్త్లోనే ఇంకా ఫేస్ వాష్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఫేస్కి మెయిన్గా మన స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఏం వాడాలనుకున్నా చాలా జాగ్రత్తగా వాడాలి. అండ్ ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయకూడదు. కాబట్టి దానికి బదులుగా ఎన్నెన్నో సోప్స్, ఫేస్ వాషెస్ వాడే బదులు ఇలా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మనం వాడినట్టయితే మన స్కిన్కి ఎలాంటి హామ్ జరగదు. సో అలానే నేను ఇంకా షాంపూ కూడా తీసుకున్నాను. అండ్ ఇంకా ఇదిగోండి, ఇలా ఇలా మనకు అన్ని ప్యాక్లో వస్తుంది అన్నమాట. అండ్ ఇంకా కూడా హెర్బల్స్. అండ్ దిస్ ఈజ్ స్మూత్నింగ్, హెయిర్ స్మూత్నింగ్ కూడా తీసుకున్నాను. అండ్ ఇంకేవేవో కండిషనర్స్ వాడే బదులు ఇలా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్లో మనం ఇవన్నీ తీసుకున్నట్టయితే చక్కగా ఉంటుంది. మీరు ఎలాంటి మెయింటైన్ చేయాలన్నా సరే బాగుంటుంది. అలానే ఇప్పుడు ఇది షాంపూ, ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటానంటే దీని ఫ్రాగ్రెన్స్ అండ్ అలాగే ఎలాంటి కెమికల్ లేకుండా నాకు చాలా మంచి రిజల్ట్ కూడా ఇచ్చింది అన్నమాట. అండ్ అలానే మామా ఎర్త్లోనే కాకుండా నేను కామా ఆయుర్వేదిక్ కూడా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వింటర్ సీజన్, మొన్నటి వరకు వింటర్ సీజన్ అవడం వల్ల మాయిశ్చరైజర్ కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఈ మాయిశ్చరైజర్ ఎంత బాగుందంటే చూడండి, ఇలా వస్తుందన్నమాట మనకి. సో అన్ని ఇలా. అండ్ దిస్ ఇస్ వన్ కండిషనర్. అండ్ అలానే దిస్ ఇస్ బాత్ జెల్. ఇలా నేను కామా ఆయుర్వేదంలో ఆర్డర్ చేసుకున్నాను అన్నమాట. సో మీరు కూడా కావాలనుకుంటే డెఫినెట్లీ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. నేను మీకు దీని డీటెయిల్స్ అండ్ ఎలా ఆర్డర్ చేశాను అండ్ ఎవ్రీథింగ్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను.
దీని లింక్ ఇస్తాను, మీరు డెఫినెట్లీ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ చేసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది అండ్ ఎన్నెన్నో కెమికల్స్లో ఉన్న షాంపూస్, అలానే ఇంకా సోప్స్ అండ్ ఇంకా ఏవేవో రకాల రకాలుగా వాడుతూ ఉంటారు. అది ఏది వాడకుండా ఇలాంటి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మీరు వాడినట్టయితే డెఫినెట్లీ అంత మంచిగానే ఉంటుంది, ఎలాంటి హామ్ కూడా జరగదన్నమాట. కాబట్టి మీరు కూడా ఇలాంటిది వాడాలనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ అలానే బయట కూడా దొరుకుతాయి. ఎలాంటి ఒక ఇన్స్టాగ్రామ్ లేదంటే గూగుల్ సంథింగ్ ఎలా అయినా మీరు ఒక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇందులో అయినా సెర్చ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఆయుర్వేదిక్ ఎందుకు బెటర్ అండ్ ద బెస్ట్ అంటున్నానంటే దీంట్లో ఎలాంటి సార్ట్ ఆఫ్ కెమికల్స్ ఉండవు. రాదర్ దెన్ యూజింగ్ ఆఫ్ ఎనీ కెమికల్స్, బెటర్ టు యూస్ దిస్ నేచురల్ ప్రొడక్ట్స్ అన్నమాట. అందుకోసం అని చెప్పి ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ యూస్ చేయమని నేను మీకు అడ్వైజ్ ఇస్తున్నాను. కాబట్టి మీరు యూస్ చేయాలనుకుంటే యూస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నేను ఇంకో కొరియర్ ఏది, అది దాంట్లో ఏముంది అండ్ అలానే ఏం అన్బాక్స్ చేశాను, మీ క్యూరియాసిటీ ఉండే ఉంటుంది కదా. మరది దేనికో కాదు, మన ఈవెంట్స్ డెకర్ మాన్యా కోసం నేను కొత్తగా కొన్ని ఆర్డర్ చేశానన్నమాట. అవి మీ అందరి కోసం, మంచి మంచి సర్ప్రైజెస్ కోసం ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అన్నమాట. సో అది ఏంటో మీరే చూడండి. మరింత అందంగా కనిపించాలంటే కంపల్సరీగా లైట్స్ కావాల్సిందే. అండ్ దానికోసం కొత్త కొత్త రకాల లైట్స్ నేను ఆర్డర్ చేశాను అన్నమాట. అందుకోసం ఇది ఇప్పుడు అన్బాక్స్ చేశాను, నాకు అది నిన్నే వచ్చిందన్నమాట. సో అది అన్బాక్స్ చేసిన వీడియో మీకోసం నేను పెట్టా, చూసారు కదా. అండ్ మీకు కూడా మంచి మంచి డెకరేషన్స్ కావాలనుకుంటున్నారు కదా, సో డెఫినెట్లీ మీకు మేము మంచి డెకరేషన్స్ ఇస్తాం. కాబట్టి మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్, ఎవ్రీథింగ్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. థ్యాంక్ యూ. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. And guys, please share this video if you like. Thank you.